ఫ్రెండ్స్ వెల్కమ్ టు తుపాసా గేమింగ్ ఇప్పుడైతే మనమైతే ఈరోజు మైండ్ క్రాఫ్ట్ అనేది ఆడబోతున్నాం గైస్ ఓకే ఈరోజు మైండ్ క్రాఫ్ట్లో సర్వైవర్ అయితే మనమైతే ఆడదాం ఓకే ఆల్రెడీ సర్వైవర్ ఉంది ఓల్డ్ పేర్ అయితే లాస్ట్లో పట్టేద్దాం ఫస్ట్ అయితే మనమైతే సీడ్ అయితే ఎంచుకుందాం గైస్ నేనైతే స్నో ల్యాండ్ అయితే పడతాను గైస్ స్నో విలేజ్ ఎందుకంటే రియల్ లైఫ్లో ఇప్పుడు మన దగ్గర ఎట్లా స్నో పడదు కాబట్టి గేమ్లో అన్న స్నో అంటే కొంచెం ఎంజాయ్నెస్ వచ్చింది ఓకే మనం ఓల్డ్ పేరు అయితే ఏమని పెడదాం తుపాసా గేమింగ్ అని పెడదాం తుపాసా గేమింగ్ ఓకే మనమైతే ఇప్పుడైతే తుపాసా గేమింగ్ అని అయితే పెడదాం గైస్ మన విలేజ్ పేరు ఓకే మనమైతే ఇప్పుడైతే క్రియేట్ చేసేద్దాం మన స్నో వరల్డ్ని ఓకే క్రియేట్ ఓకే క్రియేట్ అయితే ఇప్పుడు మనమైతే క్రియేట్ చేస్తున్నాం గైస్ మన వరల్డ్ని స్నో వరల్డ్ ఎలా ఉండిద్దో ఇప్పుడైతే చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే కొంచెం సేపట్లో స్నో వరల్డ్కి అయితే ఎంటర్ అయిపోబోతున్నాం ఓకే మనమైతే స్నో వరల్డ్కి అయితే వచ్చేసాం గైస్ మీకు అయితే ఒకటైతే చెప్పడం మర్చిపోయాను నా డ్రెస్ అయితే ఎలా ఉంది గైస్ నేనైతే కొత్తగా ఒక డ్రెస్ అయితే కొన్నాను గైస్ ఇదైతే ఎలా ఉంది వెనక మన టీ కూడా ఉండిద్ది గైస్ టిఫైల్ తుపాస గేమింగ్ ఓకే నా డ్రెస్ అయితే మీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కొంచెం అయితే ఓకే సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే మనమైతే మామూలుగా ఇప్పుడు ఫస్ట్ లుక్లోకి అయితే మారిపోతాం గైస్ వీడియో ఓకే ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే మనమైతే ఇప్పుడు అయితే మారిపోయాం గైస్ నేనైతే ఫోన్లో బీటా వర్షన్లో అయితే ఆడుతున్నాను గైస్ ఇదే నా ఫస్ట్ సర్వైవల్ ఎపిసోడ్ గైస్ మనమైతే నెక్స్ట్ ఈ ఎపిసోడ్లో అయితే నేనైతే హౌస్ ఎటువంటిది కట్టాను గైస్ నెక్స్టే హౌస్ కడతాను ఓకే గైస్ ఇక్కడైతే మనకైతే షీప్స్ అయితే ఉన్నాయి ఈ షీప్స్ని తంపితే మీట్ వచ్చింది మనం తినడానికి అలానే ఊలు కూడా వచ్చింది ఆ ఊలుతో మనమైతే బెడ్ని కూడా చేసుకోవచ్చు గైస్ ఓకే మనకైతే బెడ్ చేసుకోవాలంటే 3 హూల్స్ కావాలి అంటే మనకి ఇంకొక షీప్ కావాలి అది అక్కడ ఉండి ఇంకొక షీప్ ఓకే ఇప్పుడు దాన్ని కూడా మనం చంపేద్దాం ఏ చావు చూడు మా షీప్ అయితే పారిపోతుంది అయినా కానీ మనమైతే అస్సలు వదిలిపెట్టద్దు గాయస్ హోషట్ ఊరు పడిపోయింది ఏం పల్లా ఫస్ట్ అయితే ఆ షీప్ మీద చంపాల్సిందే మనం ఓకే ఈ బ్యాక్ షీప్ ఓకే ఇప్పుడైతే మనమైతే మన ఊళ్ళని అయితే కనెక్ట్ చేసుకున్నాం గైస్ ఓకే గైస్ మనమైతే ఊళ్ళని అయితే కరెక్ట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసేసుకున్నాం గైస్ ఓకే నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే ఒక చెట్టును అయితే నరికేద్దాం గైస్ ఈ మైండ్ క్రాఫ్ట్లో ట్రీ చాలా ఇంపార్టెంట్ గైస్ ఎక్కువగా అన్నీ వుడ్తోనే ఉంటాయి ఓకే గైస్ మనమైతే వుడ్డును అయితే తీసేద్దాం రియల్ లైఫ్లో అయితే ఎవరు ఇలా చేత్తో వుడ్డుని అయితే పలకొట్టదు కానీ ఈ మైండ్ క్రాఫ్ట్లో మనం చేత్తోనే వుడ్డుని పలకొట్టచ్చు గైస్ వావ్ ఈ చెట్టుకి హనీ బీది కూడా ఉంది ఓకే మనమైతే తొందరగా చెట్టును అయితే పలకొట్టేద్దాం ఓకే చెట్టును అయితే మనమైతే పలకలా కొడుతున్నాం గైస్ ఓకే మనమైతే చెట్టును అయితే పగల కొట్టేద్దాం ఓకే చెట్టును ఫుల్గా అయితే కొట్టక్కర్లేదు గైస్ ఓకే ఇంకా
ఓకే, ఇంకా రెండు వుడ్ని అయితే ఇంకా రెండు వుడ్ మొక్కలను అయితే కలెక్ట్ చేసుకున్నాం గైస్. ఇంకా చాలా లేదు గైస్, ఈ వుడ్ అయితే ఇప్పుడైతే మనకైతే సరిపోయిద్ది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ దాంతో వుడ్ ఓక్ ప్లాంక్స్ అనేవి చేసుకోవాలి. ఆ ఓక్ ప్లాంక్స్తో క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకున్నాం గైస్. ఇంకా మన వుడ్ మొత్తాన్ని ఓక్ ప్లాంక్స్గా మార్చేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనమైతే బెడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ని ఎక్కడ ఒకసారి ప్లేస్ చేయాలి. ఓకే, మనమైతే ఇప్పుడైతే క్రాఫ్టింగ్ టేబుల్ని ప్లేస్ చేస్తాం. మనమైతే ఇప్పుడు ఒక బెడ్ని కూడా తయారు చేసేసుకున్నాం గైస్. ఇప్పుడు మళ్ళా క్రాఫ్టింగ్ టేబుల్ని తీసేద్దాం. ఇక్కడ ఓ అక్కడ విలేజ్ కనబడుతుందిగా. ఓకే, ఈరోజు ఇంకా విలేజ్లో ఏమేమి సామాన్ విలేజ్లో మంచి మంచి సామాన్లు దొరుకుతాయితే నాకు చాలామంది చెప్పారు. ఓకే, ఏమేమి సామాన్లు దొరుకుతాయో ఈరోజు అయితే చూసేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఏ హౌస్లో చెక్ఇన్ చేద్దాం. ఏ హౌస్ ఫస్ట్ మనం చెక్ఇన్ చేసేది? ఓకే, ఈ స్నో ఐస్తో కట్టిన ఇల్లు అయితే ఫస్ట్ అయితే చెక్ఇన్ చేసేద్దాం. వా, ఫస్ట్ దానిలోనే మనకైతే చెస్ట్ అయితే దొరికింది. ఆ చెస్ట్లో ఏముంటాయో మనం చూద్దాం. నేను అనుకున్నంత ఏం దొరకలేదు గాయస్, జస్ట్ పొటాటోస్ అండ్ స్నో మాత్రమే దొరికింది. సరే, పొటాటోస్ కూడా మంచిదే, మనకు ఫుడ్కి అయితే అవసరం వచ్చింది. స్నో వద్దులే గాయస్, స్నో బయట ఎంత ఉందో మళ్ళీ మనకి స్నో ఎందుకు? ఓకే, ఇక్కడైతే స్మోకర్ ఉంది. స్మోకర్ అయితే ఇప్పుడు తీసేద్దామా తర్వాత తీసుకుందామా గాయస్? ఓకే, తర్వాత తీసుకుందాంలే స్మోకర్. ఓకే, ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఎంత చల్లలా కూడా ఇక్కడ ఎలా లాభం ఉందిరా బాబు. ఓకే, ఇక్కడ కూడా ఒక చెస్ట్ అయితే ఉంది. ఇక్కడైతే హార్స్ ఆర్మ్ ఐరన్ హార్స్ ఆర్మర్ దొరికింది, మనకి హెల్మెట్ దొరికింది, అలానే యాపిల్తో పాటు పొటాటో కూడా దొరికింది గాయస్. ఓకే ఓకే, కొంచెం నాయిస్ అయితే వస్తూ ఉండేది గాయస్ మీరైతే. ఓకే, ఇప్పుడు మనమైతే నెక్స్ట్ హౌస్కి అయితే వెతకదాన్ని చెక్ఇన్ చేయడానికి వెళ్ళిపోదాం. ఇది నాకైతే మంచి విలేజ్లో అయితే అస్సలు అనిపించట్లేదు గాయస్. ఇప్పటి నుంచి నాకైతే ఇదైతే మంచి విలేజ్ అయితే అస్సలుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇందాక నుంచి చదువుతున్నాం కానీ ఇంతవరకు గోల్డ్ అంటూ దొరకలేదు, డైమండ్స్ దొరకలేదు, ఎమరాస్ అయితే అస్సలే దొరకలేదు గాయస్. ఓకే, ఇప్పుడైతే చూద్దాం వేరే వేరే ఇంట్లో. ఇప్పుడు ఇంకా కొన్ని హౌస్లు అయితే ఉన్నాయి, ఆ హౌస్లో కూడా ఏమి దొరకపోతే. ఇది చాలా వేస్ట్ విలేజ్గా అయితే ఉండిద్ది గాయస్. ఓకే, ఇక్కడ చెస్టులు కూడా ఎక్కువగా ఉన్నట్లు లేవు ఈ విలేజ్లో. ఓకే ఓకే, వేరే ఇంటికి అయితే మనం అయితే వెళ్ళిపోదాం చెక్ఇన్ చేయడానికి. వా, ఇక్కడైతే కార్పెట్ ఉంది, మనకైతే ఇప్పుడైతే కార్పెట్ అక్కలేదు కాబట్టి వద్దు. ఓకే, నెక్స్ట్ పక్కన ఉన్న ఇంట్లోకి అయితే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చెస్ట్ అయితే లేదు, ఇదేంటి విచిత్రంగా ఉంది. ఏంటి దబ్బా ఇది, ఏమో గాయస్ ఇదేంటో తర్వాత అయితే దీని సంగతి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇల్లు అయితే ఇప్పటికి చెత్తికేసామని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ ఏమైనా ఇల్లు ఉన్నాయా? ఇంకా ఇది మొత్తం వేసే, ఇక్కడ ఇల్లు లేదు. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ మనమైతే చెక్ఇన్ చేసేసాం ఏమైనా దొరుకుతాయేమని. మనకైతే హార్స్ ఆర్మర్, ఐరన్ హెల్మెట్ తప్పితే ఇంకా మనకైతే ఏమీ దొరకలేదు గాయస్. వావ్, ఇది అవు వావ్ ఆవు ఫామ్ ఎంత బాగుందో, కౌ ఫామ్. ఇక్కడ ఫార్మింగ్ కూడా ఎక్కువ ఉంది.
ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఓకే, ఈ ఇల్లు మనం చెక్ ఇన్ చేసామా? ఆహా, ఈ ఇల్లు మనం చెక్ ఇన్ చేయలేదు. ఓకే, ఈ ఇల్లుని చెక్ ఇన్ చేద్దాం. విలేజర్ అట్లే, ఈ ఇంట్లో నేను ఏముందో చూడాలి. విలేజర్ అట్లే, ఇక్కడ కూడా ఏమంత మంచి థింగ్స్ అయితే లేవు గాయ్స్. ఏ ఇంట్లో చూసినా కానీ మంచి థింగ్స్ అయితే ఒక్కటి కూడా లేదు. ఈ విలేజ్ అయితే వేస్ట్ విలేజ్ లానే ఉంది. సరే, ఇంకో హౌస్లో చూద్దాం. ఓ షెట్, ఇక్కడైతే చేసుకోలేదు. ఓ, ఇల్లు మనం చెక్ ఇన్ చేసామా? ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ మనకి కోల్ అయితే దొరికింది, అలానే స్నో బ్లాక్ దొరికింది గాయస్. ఓకే, కోల్ని కూడా మనమైతే ఇప్పుడైతే కలెక్ట్ అయితే చేసేసుకుందాం. ఓకే, బన్ను కూడా తీసుకున్నాం, మనకి ఫుడ్కి పనికి వచ్చింది. సైజ్ ఓకే గాయస్, ఇక్కడ కూడా ఇంకో చెస్ట్ ఉంది. చెస్ట్లో కూడా బన్స్ సీడ్స్ స్నో బాల్స్ తప్పితే ఏమీ లేవు. ఓకే గాయస్, ఇప్పుడైతే సన్సెట్ అయితే చూద్దాం గాయస్. మనం ఇప్పుడే సన్సెట్ అయిపోతుంది, స్లీప్ కూడా అయ్యారు గాయస్. అదిగో అక్కడైతే సన్ అయితే వెళ్ళిపోతున్నారు గాయస్. మనం అయితే ఇక్కడ బెడ్ అయితే వేసేసుకుందాం. ఓకే, ఇంకా నైట్ కానట్టుంది, అంతలోకి సన్సెట్ చూద్దాం. వావ్, మైన్క్రాఫ్ట్లో సన్సెట్, సన్ కూడా, బాసే సన్ కూడా పెట్టిల్ పెట్టిల్గానే ఉన్నాడు. ఓకే ఓకే ఈవి ఓకే, మనం ఇప్పుడైతే ఇప్పుడైతే మార్నింగ్ అయితే అయిపోయింది కాదు మైన్క్రాఫ్ట్లో. ఇప్పుడైతే మనం అయితే సక్సెస్ఫుల్గా 1 డేని అయితే మైన్క్రాఫ్ట్లో కంప్లీట్ చేసాం. హో షట్, ఇందాక నుంచి మనం మర్చిపోయాం, మనం వస్తువు తయారు చేసుకోలేదు గాయస్. థింగ్స్ అసలు ఏమీ మనం అయితే తయారు చేసుకోలేదు. ఫస్ట్ అయితే ఒక వుడ్ స్క్వాడ్ అయితే తీసుకుందాం, అండ్ పికాక్స్, యాస్, ఇంకా షవల్ తీసుకుందాం గాయస్. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం అయితే వుడ్తో థింగ్స్ కూడా చేసి సామాన్లు కూడా తయారైతే చేసేసుకున్నాం గాయస్. ఓకే, ఇప్పుడైతే మనమైతే మన క్రాఫ్టింగ్ టేబుల్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఏం, వా, ఇక్కడైతే ఒక గంట అయితే ఉంది. ఇప్పుడు దాన్ని మోగిద్దామా? ఏంది, ఒక గంట సౌండ్ రావట్లేదు. ఓ, ఇది సౌండ్ రాని గంట ఏమో. మైన్ క్రాఫ్ట్లో ఇలాంటి గంటలు కూడా ఉంటాయా? ఓకే గాయస్, సౌండ్ లా. ఓకే గాయస్, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ ఎపిసోడ్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. లెట్స్ సీ యూ, బాయ్ బాయ్.